నమస్తే దోస్తులు, ఎట్టుర్రు అందరూ. ఈరోజైతే మళ్ళీ ఇంకో వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో చూసి మీరు ఆల్రెడీ గుర్తుపట్టే ఉంటారనమాట ఎక్కడ అనేది. ఈ వీడియోలో మనకి మునీశ్వరుడిని పోలినట్టుగా ఉండే ఒక గుట్ట ఉంటుంది, అలాగే పాపనాశిని గుండం ఎన్ని నీళ్లు దూరినా సరే మళ్ళీ ఊటలాగా ఊరుతూనే ఉంటుందన్నమాట. మళ్ళీ స్వయంగా వెలిసినటువంటి శివలింగం ఒకటి ఉంటుంది, అలాగే శ్రీశైలానికి వెళ్ళడానికి ఒక రహస్య మార్గం కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మీకు అవన్నీ చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి స్కిప్ చేయకుండా ఉంటేనే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వ్యూస్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో, వ్యూ పాయింట్ చాలా బాగుంది, ఇక్కడి నుంచి అయితే సూపర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మనకు ఉమామహేశ్వరం, శ్రీశైలానికి ఉత్తర ద్వారం అని చెప్పేసి కూడా అంటారు. అసలు ఈ గుడి ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజైతే. ఫ్రెండ్స్, వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అంతగా రావట్లేదు, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా పెరగట్లేదు. దయచేసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కొట్టండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి భస్మగుండం అనమాట, ఎదురుగా ఉంది చూసారా, అది భస్మగుండం అని చెప్పేసి అంటారు. ఇక్కడే మనం ఇక కాళ్ళు కడుక్కొని ఒకసారి అయితే దర్శనం చేసుకొని వద్దాం. అసలు ఇక్కడ గుడి అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. కొండవాలు అయితే పెద్దగా వెడల్పు కూడా ఏం లేదు. గతంలో అయితే కొంచెం రాళ్ళు రాళ్ళుగా అట్లా ఉండేది, ఇప్పుడైతే పూర్తిగా మనకు అన్ని వసతులు అయితే బాగా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగుంది, వచ్చిన భక్తులకు అయితే ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇదిగోండి స్వామివారి ఎదురుగా ఉండే ధ్వజస్తంభం. ఇది చుట్టూ ఉన్న ఏరియా మాత్రం చాలా క్లీన్గా ఉంది. ఇక్కడైతే మనం లోపల కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఉండదన్నమాట, ఇక్కడే మనం కొబ్బరికాయలు కొట్టాలి. స్వయంగా వెలిసిన శివలింగం ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా. నేనైతే పూర్తి వీడియోని తీయడానికి అయితే పర్మిషన్ లేకపోవడం వల్ల నేను మీకు ఒక చిన్న ఫోటోని అయితే యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్న ఈ ఉడతని. మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లి సైజులో ఉంది అసలు, యాక్చువల్గా ఉడత చాలా పెద్దగా ఉంది అది చూడడానికి. ఇక్కడ మామిడి చెట్టు మీద పడుకొని ఉంది అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, దర్శనానికి వెళ్ళే దారి అన్నమాట. అది దర్శనానికి 10 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు. ఇక్కడంతా ఈ కొండవాళ్ళ మీద చూడండి ఎలా నిర్మించారు, పెద్దగా ప్లేస్ కూడా ఏం లేదు, ఉన్న దాంట్లోనే చాలా నీట్గా కట్టారనమాట. ఇక్కడైతే ఇంకో విగ్రహం ఉంది, కాలభైరవ విగ్రహం అన్నమాట. ఇది బయటకు వచ్చి చూశాను, ఇదంతా మనకు ఇక్కడ నిత్యాన్నదాన సత్రం అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన రోజు అన్నదానాలు అయితే ఏం జరగలేదు. మరి అనుకున్నంతమంది భక్తులు రాకపోవడం వల్ల నా దేనికో తెలియదు, కానీ అన్నదానం అయితే జరగలేదు. ఇక్కడ కనిపించేది వంటశాల, అటు పక్కన కనిపించేది అన్నదాన సత్రం. ఇదంతా ఇక ఏర్పాట్లు అయితే చేసి ఉన్నాయి కానీ మరి ఎందుకో చేయలేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది యోగలింగం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఋషులు మునులు అటువంటి వాళ్ళు అప్పట్లో ఇక్కడ తపస్సు చేసేవారట ఈ ముని యోగలింగ ఎదురుగా. ఇక్కడ ఈ ఏరియాలో కూర్చొని వాళ్ళు నెలల కొద్దిగా అలాగే కూర్చొని తపస్సు చేసేవాళ్ళట. ఈ గుహలో నుంచి కూడా శ్రీశైలానికి వెళ్ళేందుకు దారి ఉందని చెప్పేసి అన్నారు, మరి అది నిజమో కాదో తెలియదు. లోపలికైతే కెమెరా పెట్టి చూస్తే నాకైతే ఎలాంటి దారి కనిపించలేదు. ఇలా ముందుకెళ్తే మనకి పాపనాశిని గుండం అవన్నీ ఉంటాయి. ఇక్కడ పైకి ఎక్కడానికి మెట్ల దారి కూడా ఉంది, కానీ యాక్చువల్గా మెట్ల దారి అంతా క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇంకో దారి అయితే ఉందంట, మనమైతే అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి పైకి వెళ్తే చూద్దాం అసలు ఇక్కడికి వాటర్ ఎలా వస్తున్నాయి, పైన ఏమైనా ఉన్నాయా ఏంటి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి పాదాలని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఇవే స్వామివారి పాదాలు. మనమైతే ఇలాగే ముందుకెళ్దాం. ఇగో ఎదురుగా వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే సర్పాలని చెప్పేసి మనకు ఉన్నాయి.
ఇక్కడ దోషాలు నివారణ, అవి ఆ బోర్డులో ఉన్న దోషాలు నివారణ చేస్తారనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, మొత్తం ఇదివరకు అయితే మొత్తం రాళ్ళల్లో ఎలాగో ఉండేదంతా అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే పూర్తిగా చాలా నీట్గా నిర్మించారు గుడిని. అయితే గుడి పరిసర ప్రాంతాలు కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇదైతే మనకు మౌంటైన్ చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇదంతా లొకేషను. ఇక్కడైతే ప్రశాంతంగా ఉండిపోవచ్చు అండి, చాలా బాగుంది. ఎవరైనా ఇప్పుడు మీరు సమ్మర్లో లాంటి ఏమైనా ప్లానింగ్స్ వేరేకే ఏమైనా ఉంటే ఒకసారి ఇక్కడికి రండి. లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, ప్లస్ దర్శనం కూడా హాయిగా జరుగుద్ది. ఇక్కడ మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, హాయిగా ఉంది అసలు. చాలా క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎండ అసలు పడదట, ఎండ పడకపోవడం వల్ల 365 రోజులు ఇక్కడ ప్లేస్ అంతా చాలా కూల్గా ఉంటుందంట. అట్లా ఇక్కడ ఎండ ఇండ అట్లా పడి ఇదంతా ఏమి ఉండదు. ఇదిగోండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీశైలానికి వెళ్ళే గుహ దారి అన్నమాట. పైన అంతా ఇలా ఉంది. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి మామూలుగా ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి చుట్టూ చూసుకుందాం అసలు ఎట్లుందో. లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళి అసలుకి దారి ఉందా లేదా అనేది అయితే చూద్దాం మనం ఇప్పుడు. లోపలికి అయితే వచ్చినాం, చీకటి చీకటిగా ఉంది. కొంచెం ముందుకు పోయి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. ఇక్కడ కూడా చూసిరా, రాయి మీద రాయి పేర్చి ఉంచారు. అంటే భక్తులు అట్లా కోరిక కోరుకుంటారు అన్నమాట. కోరుకొని ఇది యాక్చువల్గా ఇల్లులు కట్టాలని వాళ్ళకు ఆశ ఉంటుందంట. అట్లా ఆ టైప్లో కోరికలు కోరుకుంటారట రాయి మీద రాయి పెట్టి. లోపలికి అయితే నాకు పెద్దగా దారి కనిపించట్లేదు. లోపలికి వెళ్తున్న కొద్దీ చిన్నగా అయిపోతుంది దారి అంతా. గబ్బిలాలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఏడ చూసినా అయ్యి ఉన్నాయి. పైన చూసి రెట్టాలడుతుంది అది. లోపలికి ఉందా దారి? లోపలికైతే లేదు. మా నాన్న అయితే ఒకసారి మామూలు ముందుకు పోవన్న, మా నాన్న బ్యాగ్ వేసుకొని పోయిండు లోపలికి, మధ్యలో గిరికిండు. దారి లేదని అయితే చెప్తున్నాడు. నాకైతే ఇందాక లేదో చిన్నగా, అంటే కొంచెం చిన్న దారిలాగా ఉందన్నమాట. పడుకొని ఇట్లా పాకుతూ వెళ్ళే విధంగా ఉంది దారి, నాకు అట్లా కనిపించింది లోపలికైతే. సరే పాపనాశిని దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే పాపనాశిని గుండా ఉన్న ప్లేసు. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ కనిపిస్తుంది చూసిరా. ఆ పైనుంచి మామూలుగా ఓవర్ఫ్లో అయిన వాటర్ అన్నీ ఇట్లా కిందికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒకసారి అయితే చూద్దాం గుండం ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉందో చూద్దాం. నేనైతే చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే గుండం అయితే చిన్నగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని నీళ్లు యూజ్ చేసినా, ఎన్ని నీళ్లు తోడినా కూడా కంటిన్యూషన్గా వస్తుంది. పక్కన అయితే గంగమ్మ ఉంది, ఇక్కడ శివయ్య ఉన్నారు, వెనకలైతే సర్పాలు ఉన్నాయి. ఒకసారి అయితే మీకు చూపిస్తాను అసలు వాటరు ఎన్ని తీసినా కూడా కంటిన్యూషన్గా అలాగే వస్తూ ఉంటాయన్నమాట. ఉన్నాండి, బాటిల్లో కూడా పట్టుకోబోతున్నారు ఇక్కడ జనాలు అయితే. చూడండి మామూలుగా ఎన్ని నీళ్ళు ముంచినా కూడా నీళ్ళు అయిపోవట్లేదు, చూసారా? నీళ్ళు కంటిన్యూగా వస్తుంటాయన్నమాట. ఇదే స్పెషాలిటీ ఇక్కడ. ఇక్కడ ముక్కుబళ్ళు ఉన్న వాళ్ళు అయితే ముడుపులు కట్టుకోరు ఈ చెట్టుకైతే. పాపనాశిని పక్కన అయితే మనకు ఇలా ఉంది, ఆ చిన్న గదిలాగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఎవరో ఒకరు మునులు స్వామీజీలు వాళ్ళు ఇక్కడ యోగ నిద్రలో ఉండడానికి అట్లా నిర్మించుకొని ఉంటారు. మనమైతే ఇంకా పాపనాశిని దర్శనం కూడా అయిపోయిందిగా, ఒకసారి మనం ముందుకెళ్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి అయితే. ఇక్కడ పక్కన మెట్లు కనిపిస్తేసరికి నీళ్లు 365 రోజులు వస్తాయంట ఈ పాపనాశిలో. అసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి ఒకసారి అయితే పైకి ఎక్కైతే చూద్దాం. మనం పైకి ఎక్కుదాం, మా నాన్న చూడండి ఎట్లా వస్తుండో. అప్పుడప్పుడు మీరు ఎటైనా ట్రిప్స్కి వెళ్తే పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా, వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు మన కోసమే పని చేస్తుంటారు కదా. పైకి అయితే ఎక్కుదాం. ఇక్కడైతే కందిరీగలు కనిపిస్తున్నాయి. ఈడ ఏమైనా పుట్ట ఉందా కందిరీగలది, ఏంది తెలియదు. బహుశా రేక్ అందుకే వేసి ఉంటారు, లేనిపోని ఎందుకు గెలికిస్తారు, చిన్నపిల్లలు అట్లా వస్తే గెలికిస్తారని అది వేసి ఉండొచ్చు. మనమైతే ఒక్కసారి పైకెక్కి చూద్దాం అసలుకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది కూడా ఒక క్లారిటీ అయితే చూసుకుందాం మనం. ఇక్కడ వర్షాలు బాగా వచ్చినప్పుడు వాటర్ అట్నుంచే కాకుండా ఇటు నుంచి పోయే విధంగా కూడా ఇది నిర్మాణం చేసి ఉంటారు అనుకుంటున్నా.
ఇటు కిందికి వెళ్ళిపోతాయి మంచిగా పైనుంచి పడితే ఒకేసారి ఫ్లోటింగ్ లాగా రాకుండా మెట్ల మీద ఇట్టు వెళ్ళిపోతాయి అట్టు నీళ్ళు. రాయి అయితే మొత్తం ఎర్రగా ఉంది ఈ రాయి అంతా. ఈ రాయిని కూడా చూసారు కదా, మనకు బెచ్చల్లాగా ఒక లేయర్లలాగా ఉంటాయి అన్నమాట. ఇందులో వాటర్ పడితే ఏంటంటే ఈ లేయర్లలో అలా ఆగిపోతాయి అన్నమాట నీళ్లు ఎన్ని రోజులైనా కూడా. మనం ఇళ్ళలో కూడా బోర్ వేస్తే చూసిరా, రాతి కింద వాటర్ వచ్చినాయి అనుకోండి ఎక్కువ కాలం అవి అలాగే వస్తాయి. అక్కడ దూరంలో మీకు రోడ్డు కనిపిస్తుంది చూడండి, నేనైతే ఆ రోడ్డు నుంచి అయితే రాలేదు, ఇట్లా మెట్ల నుంచి వచ్చిన. ఆ రోడ్డు నుంచి వస్తే ఉంటుంది, మనం మెట్ల నుంచి వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మనకు లొకేషన్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. బైక్ మీద వస్తే మనకు అంతగా ఏం కనిపించవు. అదిగో అక్కడ కనిపిస్తుంది చూసిరా గుట్ట, మునీశ్వరుడి ముఖం లాగా ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం పైకి వెళ్ళాక చూపిస్తాను మీకు, ఎందుకంటే లాంగ్ షాట్లో కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. పైకి ఎక్కి అయితే మీకు ఒక్కసారి చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. అదిగో ఆ గుట్టే అక్కడ కనిపిస్తుంది చూసిరా. ఇప్పుడైతే కంప్లీట్గా టాప్ మీదకి వచ్చినాం మనం. ఇక్కడి నుంచి చూడండి మునీశ్వరుడి ఫేస్ లాగా ఎలా కనిపిస్తుంది మొత్తం అంతా గుట్ట. ఆ రోడ్డు కూడా చూడండి, ఘాట్ రోడ్డు ఎలా ఉందో. చుట్టూ వ్యూ అయితే ఎలా ఉంది, కనుచూపు మేరంతా నల్లమల ఫారెస్టే అదంతా మనకు కనిపించేదంతా. ఇక్కడి నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు పైన మనం చూసుకున్నట్టయితే మనకైతే ఎటువంటి వాటర్ లేవు అన్నమాట, మొత్తం బండరాయే. ఈ బండరాయిల నుంచి వాటరు మనకు అలా వస్తుందన్నమాట. ఇందాక మనం చూసుకున్న భస్మధార అయితేంది, పాపనాశనం అయితేంది, అలాంటి గుండాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి గుండాలకైతే నీళ్లు కంటిన్యూషన్ వస్తాయన్నమాట. ఈ బండరాయి పైన అయితే నాకు ఎటువంటి నీళ్ళ జాడలు అయితే కనిపించలేదు, చూసారు కదా. ఇంకా అది బాగా పైన చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు గాలుతున్నాయి, అంత హీట్ ఉంది పైన. కానీ వాటర్ మాత్రం మళ్ళా కంటిన్యూషన్ వస్తుంటాయి, 365 డేస్ వస్తుంటాయి పాపనాశంలో. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే, మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను, ఈ లొకేషన్స్ అయితే చూడండి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు తీసుకొస్తాను. ఈ పైన కూడా ఏదో చెట్టు ఉంటుందని చెప్పేసి అన్నారు, కానీ అది ఎటు సైడ్ ఉంటుంది ఏందనేది ఎలాంటి బోర్డులు మేము కొంచెం ముందుకు పోయి కూడా చూసినాం కానీ మాకైతే కనిపించలేదు. ఇక్కడైతే ఇది ఒక చెట్టు లాగా ఇది కనిపిస్తుంది కానీ అది కాదనుకుంటా. ఇంకా కిందికైతే వచ్చేసినాం, కింద కూడా రిటర్న్లో చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయి, మామూలుగా ఈ ఎవరిని ఏమనట్లేదులే, కానీ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి చూసిరా, క్యారీ బ్యాగ్స్ లాంటివి పట్టుకుంటే ఏదో తినేది ఉందేమో అనుకుని అవి వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపించే గుట్టే మనకు మునీశ్వరుడి ఫేస్ లాగా కనిపించిన గుట్ట అనమాట. ఇది కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, కోతులు బీభత్సంగా ఉన్నాయి, వచ్చినప్పుడు క్యారీ చేసేటప్పుడు జాగ్రత్త. ఉమాసదనం, ఇక్కడ వేద పండితులకి మామూలుగా పిల్లలు ఉన్నారండి, మరి వేద పాఠశాల లాంటిది ఏమైనా ఉండుండొచ్చు. చెన్నకేశవ స్వామి దేవాలయం, స్వామివారి అయితే ఇప్పుడు ప్రజెంటు డోర్స్ క్లోజ్ చేశారు. ఇంకా కంప్లీట్ ఈ వీడియో అయితే ఇంతే, మనం వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను మరి.